డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ 1 పీటర్ చాప్టర్ 5 వెర్స్ 4 ఇదన మన ధ్యానం నిమిత్తమై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడినది హి షల్ రిసీవ్ ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ దట్ ఫేడెత్ నాట్ అవే మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు ఇన్ చాప్టర్ ఫైవ్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఎపిసల్ పీటర్ ఈస్ ప్రైమరీ ద షెపర్డ్స్ అండ్ అదర్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ హూ మినిస్టర్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ చేతులు తన మొదటి పత్రికలోని ఐదో అధ్యాయంలో ప్రధానంగా కాపర్ల గురించి పరిచర్ చేసేవారి గురించి సేవ చేసేవారి గురించి ఎక్కువగా రాస్తున్నాడు ద షెపర్డ్ ఈ ఎగ్జాటెడ్ టు ఫీడ్ ద ఫ్లాక్ ఫైత్ఫుల్లీ ఇక్కడ ఈ కాపరి మరి మందని నమ్మకంగా పోషించాలి అని హెచ్చరిక చేయబడుతున్నాడు వాట్ డస్ ఇట్ మీన్ అనగా అర్థం ఏమిటి హీ షుడ్ నాట్ మినిస్టర్ టు ప్లీజ్ హిమ్సెల్ఫ్ ఆర్ ద పీపుల్ తనను తాను గాని ఇతరులను మనుషులను మెప్పించడానికి చేయకూడదు ఇఫ్ హీ మినిస్టర్స్ లైక్ దాట్ ఆ విధంగా గానీ అతడు సేవించినట్లయితే హీ విల్ బి హైలీ డిసప్పాయింటెడ్ ఆన్ ద డే ఆఫ్ రికనింగ్ లెక్క అప్ప చెప్పవలసిన దినం వచ్చినప్పుడు ఎంతో నిరుత్సాహానికి గురవుతాడు వి గెయిన్ ఆర్ లూజ్ రివార్డ్స్ ఇన్ హెవెన్ బేస్డ్ ఆన్ హౌ వి లివ్ అండ్ సర్వ్ హిమ్ ఆన్ దిస్ ఇయర్ పరలోకంలో మనము పొందబోయే బహుమానాలు లేదా పోగొట్టుకునేటువంటి బహుమానాలు కూడా ఈ భూమి మీద ఏ విధంగా మనము సేవిస్తున్నామో పరిచయం చేస్తున్నామో దానిపైనే ఆధారపడి ఉంటుంది బైబిల్ రిపీటెడ్లీ కమాండ్స్ టు సీక్ హెవెన్లీ రివార్డ్స్ బైబిల్ పదే పదే మనకు ఆజ్ఞాపిస్తున్న మాటిదే పర సంబంధమైన బహుమానాల కొరకై మనం ప్రయాసపడాలి ఇన్ యువర్ లీజర్ టైం ప్లీజ్ రీడ్ మ్యాథ్యూ సిక్స్ చాప్టర్ నైన్టీన్ టు ట్వంటీ మత ఈ ఆరో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాల్ని ఖాళీ సమయంలో మీరు దయచేసి చదవండి ఆల్సో మాథ్యూస్ టెన్త్ వన్ వార్త పదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండో వచనాన్ని కూడా చదవండి హ్యాంగ్ నోన్ ద ఫ్యాక్ట్ దట్ రివార్డ్స్ బికమ్ మన కొరకే బహుమానాలు వేచి ఉన్నాయి అన్నటువంటి సత్యాన్ని ఎరిగిన వారమై ఇంకా మెరుగైనటువంటి విధానంలో దేవుని మనం సేవించే వారుగా ఉండాలి దేర్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సాల్వేషన్ అండ్ రివార్డ్స్ ఇక్కడ రక్షణకి బహుమతులకి చాలా వ్యత్యాసం ఉంది ఫర్ సాల్వేషన్ యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్ ఇట్ ఈ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ రక్షణ కొరకై నువ్వు ప్రయాస ఏమీ లేదు ఇది దేవుడు నీకు అనుగ్రహించే ఉచితమైన బహుమానమే బట్ ఫర్ రివార్డ్స్ యూ హావ్ టు వర్క్ అయితే బహుమానాల కొరకై నీవు పని చేయాలి ప్రయాసపడాలి పడాలి షల్ వీ రీడ్ మాథ్యూ 16:27 మత్తయి స్వార్త 16వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం మాథ్యూ 16:27 సేస్ మత్తయి స్వార్త 16వ అధ్యాయం 27వ వచనం ఈ విధంగా చదువుస్తుంది ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ కమ్ ఇన్ గ్లోరీ ఆఫ్ హిస్ ఫాదర్ విత్ హిస్ ఏంజెల్స్ అండ్ దెన్ హీ షెల్ రివార్డ్ ఎవ్రీ టు వర్క్స్ మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును వాళ్ళు ఆల్సో మెన్షన్స్ అబౌట్ దిస్ రివార్డ్స్ ఇన్ జనరల్

ఇప్పుడు ఈ కిరీటాలు ఏమిటి అంటే నెంబర్ వన్ ఇన్కరెప్టబుల్ క్రౌన్ ఇన్ వన్ కొరిందియన్స్ నైన్ ట్వంటీ ఫైవ్ మొదటి కిరీటం కొరింత రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అక్షయ కిరీటము అండ్ ఇట్ విల్ బి గివెన్ టు దోస్ పీపుల్ హూ లీడ్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్

త్రూ దెస్టిమోని త్రూ దర్ ఇవాంజలిస్టిక్ వర్క్ ఈ కిరీటము చూడండి వారి యొక్క సాక్ష్యం ద్వారాను సువార్త పరిచర్య ద్వారా ఆత్మలను సంపాదించిన వారికి లభించే కిరీటమే ఆనంద కిరీటం లేదా అతిశయ కిరీటం అండ్ ద థర్డ్ క్రౌన్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్

కాబట్టి మరొక మాటలో చెప్పాలంటే ఈ కిరీచము ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తున్నారో వాళ్ళకి దొరుకుతుంది అండ్ ఫోర్త్లీ లీ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ యాస్ వై హావ్ సీన్ ఇన్ టుడేస్ మెడిటేషన్ దట్ ఈజ్ ఇన్ వన్ పీటర్ ఫైవ్ ఫోర్ నాలుగవది మహిమ ఈ దిన ధ్యానంలో మనం చదువుకున్నట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మీద అచ్చనంలో అండ్ ఇట్ ఈస్ గివన్ టు ద గుడ్ షెపర్ట్స్ అండ్ దోస్ హో లుక్డ్ ఆఫ్టర్ ద ఫ్లాక్ వెల్ మంచి కాపర్ల గురించి మందలను సరైన విధానంలో మేపుతూ వాటిని కాస్తున్నటువంటి కాపర్లకి అనుగ్రహించబడుతుంది అండ్ ద ఫిఫ్త్ క్రౌన్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ ఇన్ జేమ్స్ వన్ ట్వెల్వ్ అండ్ ఆల్సో ఇన్ రెవల్యూషన్ టూ టెన్ ఐదవ కిరీటము జీవ కిరీటం యాకో పత్రిక ఒకటి పన్నెండు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవచ్చిన ఇట్ ఈస్ గివెన్ టు దోస్ హూ ఎండ్యూర్ ట్రయల్స్ ఫర్ హిస్ నేమ్ సేక్

సేవ చేసిన కాపర్లకు అనుగ్రహించబడుతుంది మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో చదివితే ఇట్ స్పీక్స్ ఆఫ్ షెపర్డ్స్ అండ్ దేర్ ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఇక్కడ చూడండి కాపర్ల గురించి మరియు వాళ్ళు ఉండవలసిన గుణగణాల గురించి ఇక్కడ రాయబడింది టుడే సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ జెన్యున్ షెపర్డ్స్ బట్ దే ఆర్ హైర్లింగ్స్ నేటి దినాన్న మనం చూస్తే కొందరు కాపర్లు నిజంగా వాస్తవమైన కాపర్లుగా లేరు కానీ వారు జీతగాళ్ల వలె ఉన్నారు దే రన్ అవే ఫ్రమ్ ద ఫ్లాక్ వెన్ ద డేంజర్ కమ్స్ అపాయం చూడగానే మందని విడిచి పారిపోయేవాళ్ళు లెట్ హిమ్ బి ద షెపర్డ్ ఆర్ పాస్టర్ ఆర్ గాడ్ సర్వెంట్ ఆర్ ఎల్డర్ దే మస్ట్ ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ చూడండి కాపర్లే కావచ్చు పాస్టర్లైనా కావచ్చు లేకపోతే దేవుని సేవకులను పిలువబడేవారు సంఘ పెద్దలే కానీ వీళ్ళు ఏమాత్రం కూడా భయం పడకుండా నిర్భయంగా దేవుని సేవించవలసిన వారే ఉన్నారు అండ్ లాంగ్ సఫరింగ్ చూడండి అవసరమైనప్పుడు ఈ రకమైనటువంటి ఆ మరి గద్దింపులు కానీ హెచ్చరికలు గానీ వీటన్నిటితో కూడా దీర్ఘ శాంతం కలిగిన వారే ఉండాలి ఈజ్ రెస్పాన్సిబుల్ టు కేర్ ఫర్ ద స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ ద చర్చ్ ఇటువంటి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి గురించినటువంటి ఆ చింత పట్టింపు కలిగి ఉండాలి. ద షెపర్డ్ మస్ట్ నో అబౌట్ ఎవ్రీ షీప్ ఆఫ్ హిస్ ఫ్లాక్. చూడండి కాపరి అనేవాడు తన మందులో ఉన్న ప్రతి గొర్రెని గురించిన వివరాలన్నీ తెలిసి ఉండాలి. ఈచ్ షీప్ మే బి డిఫరింగ్ ఫ్రమ్ ద అదర్ ఇన్ ఇట్స్ క్వాలిటీస్ ఇన్ ఇట్స్ వీక్నెస్సెస్ ఇన్ ఇట్స్ ప్లస్ పాయింట్స్ ఆల్సో. ప్రతి గొర్రె కూడా మరొక గొర్రెతో పోల్చుకున్నప్పుడు ఒక గొర్రెకి ఒక గొర్రెకి అనేక విషయాల్లో ఎన్నో తేడాలు ఉంటాయి. వాటి బలహీనతలు ఉంటాయి. చాలా రకాల ವ್ಯತ್ಯಾಸాలు ఉంటాయి. అండ్ యాజ్ ఎ షెపర్డ్

దేవుణ్ణి సంతోషపరచడానికే ఈ మందను కాయాలి కానీ ప్రజలను సంతోషపెట్టడాని కాకూడదు హి హాస్ టు బి ఎ స్పిరిట్యుయల్ లీడర్ నాట్ ఎ డిక్టేటర్ ఆత్మ సంబంధమైనటువంటి ఒక నాయకుడుగా ఉండాలి తప్ప నియంతగా ఉండకూడదు టుడే సడ్ టు సే సం షెపర్డ్స్ ఆర్ వర్కింగ్ టు బిల్డ్ దేర్ పర్సనల్ ఎంపైర్స్ నేటి దినాన ఎంత విచారకరమైన మాట కొందరు కాపర్లు వారి సొంత ఇల్లు కట్టుకునే పనిలో ఉన్నారు ద పర్సనల్ ఎంపైర్స్ లేకపోతే చూడండి వారి వ్యక్తిగతమైనటువంటి రాజ్యాన్ని వారు కట్టుకుంటున్నారు అండ్ సమ్ ఆర్ డ్రైవింగ్ ఫర్ ద ఎప్లాస్ ఆఫ్ మెన్ కొంతమందేమో మనుషుల యొక్క మెప్పు పొగడ్తలు కోరి చేస్తున్నారు సమ్ పీపుల్ ఆర్ లేబరింగ్ ఫర్ ది రోన్ సెల్ఫిష్ ప్రమోషన్ ఏమో వారి స్వార్థపూరితంగా వారికి ఏదో పదోన్నతుల గురించి ప్రయాసపడుతున్నారు సమ్ పీపుల్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఎక్యుమెలేటింగ్ ద వరల్డ్ లీ పొజిషన్స్ కొంతమందేమో లోక ఆస్తులు సంపాదించే దాని వాడిపోయేవి దీస్ సాడ్ థింగ్స్ ఆర్ ంగ్ బికాస్ ఏ లోకల్ షిప్ ఆర్ లీడర్ డస్ నాట్ హ్యావ్ ఎ పర్సనల్ డైలీ ఫెలోషిప్ విత్ ద చీఫ్ షెపర్డ్ లార్డ్ జీసస్ క్రైస్ ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే స్థానికంగా ఉన్న కాపరి కానీ సంఘ పెద్ద కానీ తమ యొక్క ప్రధాన కాపరైన ప్రభు వారితో ప్రార్థనలో వాక్యంతో వారు సమయాన్ని గడపడం లేదు కాబట్టి వెన్ గాడ్ టు గివ్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ దట్ ఫేడ్ ఎత్ నాట్ ఎవే థింగ్స్ విచ్ ఫేడ్ ఎవే ఎఫ్లెక్స్ ఆఫ్ టైమ్ దేవుడు వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తానని చెప్తూ ఉండగా వీళ్ళేమో అనుదిన జీవితంలో కాల ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి వాడిపోయే వాటి వెనకాల పరుగులు తీస్తున్నారు ఏ గుడ్ షెపర్డ్ హాస్ టు వాక్ విత్ గాడ్ ఇన్ ఫెయిత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఒక మంచి కాపరిని వాడు తాను దేవునితో కూడా ప్రార్థన వాక్య ధ్యానం ఉపవాసంతో గడపాలి సో దట్ హి మే రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ తద్వారా మహిమ కిరీటం అతను పొందాలని దో ఇట్ ఇన్వాల్వ్స్ సఫరింగ్ సెర్వ్ బై సఫరింగ్ వీటిలో ఎంతో శ్రమలు బాధలు ఉన్నా కానీ మనము శ్రమిస్తూనే సేవించాలి మ్యాన్ ఆఫ్ గాడ్ డాక్టర్ వన్ విఎస్ బీ సెడ్ లైక్ దిస్ గొప్ప దైవజనుడు వన్ వి ఎస్బీ గారు చెప్పారు వి లీడ్ బై సర్వింగ్ అండ్ వి సర్వ్ బై సఫరింగ్ చూడండి మనము ఈ సేవ చేస్తూ నడిపించబడుతున్నాము అలాగే మనం శ్రమల గుండా వెళ్తూ సేవ చేసే వాళ్ళమే నేను ఏస్ వి హౌ టు లీడ్ ద పీపుల్ బై సర్వింగ్ కాబట్టి మన ప్రజలని

కీపింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ అవర్ రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు మాదిరిగా ఆదర్శంగా ఉంచుకుంటూ మన యొక్క సంఘాన్ని మనం నడిపించే వారంగా ఉంటాము వి ఆర్ హియర్ యాజ్ షెపర్డ్స్ నాట్ టు ప్లీజ్ పీపుల్ బట్ టు ప్లీజ్ ద లార్డ్ అవర్ మాస్టర్ మనం కాపరులుగా ఇక్కడ ఉన్నామంటే ఏదో ప్రజలను మెప్పించడానికి కాదు కానీ మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభువుని మెప్పించి ఆయనని సంతోషపెట్టడానికే సేవిస్తున్నాం మే గాడ్ హెల్ప్ అస్ దేవుడు మనకు సహాయం చేయను గాక